మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్న అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని నిండు మనసుతో కోరుకుంటున్నాం, ప్రార్థన కూడా చేస్తున్నాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అమూల్యమైన దేవుని మాటలు చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. యోబు గ్రంథం 1:5 మనం చదువుకుందాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవ నంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ప్రిలరా, ఒక అమూల్యమైన మాట యోబు జీవితంలో నుంచి మనం చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు, యోబుకి 10 పిల్లలు ఉన్నారు. 7 కుమారులు, 3 కుమార్తెలు. అయితే ఈ పిల్లలండి వారి హృదయములోనైనా, పైకి కాదు సుమా, హృదయములోనైనా దేవుణ్ణి దూషించి పాపం చేశారేమో అనుకొని వారందరినీ పిలవనంపించి వారిలో ఒక్కొక్కని కొరకు బలి చెల్లించాడట. మరలా అప్పట్లో బలి కార్యక్రమాలేగా ఉంది. అలా ఒక్కొక్కని నిమిత్తము వారందరి కొరకు బలి అర్పించాడు అని ఉంది. ఈ మాటలు మనం చదువుతూ మరొక అమూల్యమైనటువంటి మాటలు ఇక్కడ ఏమున్నాయంటే, పిల్లల కోసం యోబు చేసిన ప్రార్థన. ఈ చదివిన 5 అరుణోదయమున లేచి అన్న మాట ఉంది, మీరు గమనించండి. పిల్లల కోసం ప్రార్థన చేయటానికి, వారు పాపంలో పడకుండా దేవుని కొరకు జీవించాలని, హృదయములో కూడా దేవుణ్ణి దూషించకుండా నమ్మకంగా దేవుని సన్నిధిలో బ్రతకాలని యోబు ఎలాంటి భక్తిపరుడని మనం ఈ అధ్యాయంలో చూస్తామో, అలాంటి భక్తిలో పిల్లలు కూడా ఉండాలంటూ అటు బలి కార్యక్రమాలు చెల్లించటమే కాకుండా ప్రతి దినము ఇదిగో ఈ రీతిగా చేసేవాడు అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే ప్రతిరోజు బలి చెల్లించాడు, ఏదో అప్పుడప్పుడు చెల్లించాడని కాదండి. అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించుచూ వచ్చినన్నాడు. ఉదయాన్నే లేచి బలి చెల్లించాడు. యోబు నిత్యము అలాగు చేయుచుండెనన్నాడు. అంటే ఏదో ఒకరోజు కాదు, కానీ ప్రతిరోజు అలా చేస్తున్నాడు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వచనాన్ని బట్టి దైవజనుడిగా నేను అడుగుతున్నాను, మీ పిల్లలు పరిశుద్ధంగా ఉన్నారా? మీ పిల్లలు భక్తిగానే ఉంటున్నారా? మీ పిల్లలు పైకి మాట్లాడే మాటలు మాత్రమే కాదు, కానీ అంతరంగంలోనైనా దేవునికి దూరం అయిపోయారేమో, పాపంలో ఉన్నారేమో, దేవుణ్ణి దూషించేటటువంటి లిస్టులో ఉన్నారేమో, మీరు అసలు అబ్జర్వేషన్ చేస్తున్నారా, గమనిస్తున్నారా? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు గమనించినప్పుడు అండి ఏందో ఒట్టిపోయినట్టుగా అయిపోయి పిల్లలు చెడులో ఉన్నా పాపంలో ఉన్నా, వాళ్ళు పాపంలో ఉండటం పైకి కనపడుతున్నా పెద్ద పట్టి పట్టినట్టు ఏదో చెబితే ఒక మాట సునాయాసంగా, నాన్న అలా ఉండబాకు, నాన్న మంచిది కాదు అని చాలా సాధారణంగా సింపుల్గా పెద్ద సీరియస్గా తీసుకోవటం, ఇదిగో ఇలా నువ్వు ఉండకూడదు కదా, దేవుడు ఊరుకోడు, దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి, తప్పు కదా, అంత సీరియస్గా మాట్లాడకుండా ఏదో పై పైన ఊరకట్లా చెప్పాను అనుకోవటానికి, తృప్తి చెందటానికి అన్నట్టు. అలా జీవించే తల్లిదండ్రులు, అలా మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. పిల్లోడేదో చక్కగా అలా మంచిగా చదువుకుంటున్నాడు, మంచి ఉద్యోగం బాగున్నాడు, లోకంలో ఎదుగుతున్నాడు అనుకుంటాం, కానండి దేవునిలో ఎంతవరకు ఎదుగుతున్నారు, దేవుని వాక్యం దగ్గర ఆ బిడ్డల జీవితాలు ఎలా ఉన్నాయి, వాక్యానుసారంగా వారి జీవితాలు ఇదిగో దేవుని వాక్యానికి సరిపోతున్నాయా, ఏదైనా వారు పాపంలో ఉన్నారా, చెడులో ఉన్నారా, వారి అంతరంగం ఎలా ఉంది, వారు అసలు ఆ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎలాంటి వాతావరణంలో ఉన్నారు,
ఇలా పిల్లల గురించినటువంటి ఒక ఆలోచన కలిగి ఉండటం ఎంతైనా మంచిది. జాగ్రత్త చేయాలి. మనం యోబు గ్రంథం 1వ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు చాలాసార్లు మనం చెప్పుకున్నట్లుగా, నిన్నటి వర్తమానంలో కూడా నేను మీకు తెలియచేసినట్లు, ధర్మశాస్త్రం లేని కాలంలో జీవించిన యోబు ఆ రోజుల్లోనే దేవుని కొరకు బ్రతకాలి నా పిల్లలు అనుకున్నాడు. ఈ రోజుల్లో సైతం ఇంత వాక్యం విస్తృతంగా వినపడుతున్న వాతావరణాల్లో, ఒక్కొక్క వ్యక్తికి ఒక్క పాస్టర్ గారు చాలక 4-5 ఉంటున్న ఈ రోజుల్లో పిల్లల జీవితాలు ఒట్టిపోయినట్టు అయిపోయి, బైబిలే చదవక, ప్రార్థనే చేయక, దేవుని సన్నిధికే రాక, పాపంలో చెడులో జీవిస్తున్నటువంటి బిడ్డలను పెట్టుకొని కూడా నువ్వు నిమ్మక నీరెత్తినట్టు హాయిగా బ్రతకటం చాలా ఆశ్చర్యంగా ఉంది. అరుణోదయమునే లేచాడంట బిడ్డల కోసం. ఉదయకాలమే లేచి నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా తల్లి? ఉదయాన్నే లేచి నీ పిల్లల కొరకు దేవుని పాదాలు పట్టుకోగలుగుతున్నావా సహోదరుడా? ఒకసారి ఆగి ఆలోచించు, ఎన్ని గంటలకు లేస్తున్నావు? అరుణోదయాన్నే లేచి దేవుని సన్నిధి గడిపే కుటుంబమేనమిది? కీర్తన 63 దావీదు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుదును అన్నాడు. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నాకెంతో ఆశ ఉందయ్యా అన్నాడు. ఈ రోజున ఏదేదో వెతుక్కుంటున్నావు, ఎక్కడెక్కడో గడుపుతున్నావు, నీవే సెల్ఫోన్లో నీవే టీవీల్లో గడుపుతా ఉంటే ఇక నీ పిల్లల పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించి చూడండి. పిల్లల కోసం యోబు పడిన తపన ఈరోజు మీ గుండెల్లో కనపడుతుందా? అందుకే పిల్లల మాట వినని వారిగా, చెడులో ఉన్నవారిగా, పాపంలో ఉండి ఎంతో నష్టపోయేవారిగా, వారి జీవితాలు కూడా సర్వనాశనం చేసుకునేవారిగా అయిపోతున్నారు. తల్లిదండ్రిగా మీ బాధ్యత ఏమిటి? యోబు ఎప్పుడెప్పుడు చేశాడట అట్లా? ఉదయాన్నే లేచి, అరుణోదయాన్నే లేచి బలులు ఎప్పుడు చెల్లించాడు బిడ్డల కొరకు? యోబు నిత్యము అలాగు చేయుచుండెను అని చదువుతున్నాం అదే 5వ వచనంలో. నిత్యము చేస్తున్నాడు. ఎప్పుడో అప్పుడప్పుడు, వారానికి ఒకరోజు అర్రోజు కాదండి, ఎప్పుడో పండక్కో పబ్బానికో గుర్తొచ్చినప్పుడు కాదండి, ఏదో ప్రత్యేకమైన సందర్భాల్లోనో, పుట్టినరోజులకో పెళ్లి రోజులకో కాదు సుమా. ఆ రోజులేసి మా బిడ్డ కోసం ప్రార్థన చేస్తాను, ఇలా మా అబ్బాయి పుట్టినరోజు, మా అబ్బాయి పెళ్లిరోజు, ఎవరికయ్యా కావాలి అవన్నీ? అనుదినము నువ్వు ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకుంటూ నీ బిడ్డకి ఏదన్నా మంచి కార్యక్రమం ఉంటే, పుట్టినరోజులు ఉంటే అప్పుడు కూడా చెయ్యి, మంచిదే. కానీ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తాను, క్రిస్మస్కి ఎప్పుడో చేస్తాను, లేకపోతే నా బిడ్డకి ఏదో ఈరోజు పరీక్ష ఉంది, ఈరోజు కూర్చుంటాను దేవుని సన్నిధిలో అంటే కేవలం దేవుణ్ణి అలాగా వాడుకుంటూ ఏమండి పిల్లల జీవితాలు ఎలా మారుతాయని పెట్టుకోకుండా, కేవలం వాళ్ళకేదో మేలు జరగాలన్నట్టుగా నువ్వు అడుగుతున్నావు కదూ, అదేగా నీ భక్తి, అదేగా నీ ప్రార్థన. యోబు నిత్యము అలాగున చేయుచుండెను, ఎంత చక్కని మాట. నిత్యము అంటే ఏంటి? ప్రతిరోజు చేస్తున్నాడు. ప్రతిరోజు విలాపవాక్య గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్ళి మీరు చదివితే, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు మొరపెట్టమంటుంది వాక్యం. నీ పసిపిల్లల ప్రాణం కొరకు మొరపెట్టు, రేయి మొదటి జామునే లేచి ప్రార్థన చేయి, నీళ్లు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. రే దేవుని బిడ్డ, యోబు ఎలాంటి భక్తి చేశాడు, ఎలా ఉన్నాడు, పిల్లల కోసం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు? ఒక్కసారి ఆగి ఆలోచించు. నీ బిడ్డల భవిష్యత్తు కోసం, వారు పరిశుద్ధంగా జీవించటం కోసం, వారు దేవుని కొరకు ప్రకాశించటం కోసం నీ వంతుగా నువ్వు ప్రతి ఉదయకాలం దేవుని పాదాలు పట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, బిడ్డలను వెంట పెట్టుకుని దేవుని మందిరానికి రావాలి. ప్రతిరోజు నీ పిల్లోడు బైబిల్ చదువుతున్నాడో, ప్రార్థన చేస్తున్నాడో లేదో చూడాలి. పిల్లలు అబద్ధం ఆడుతున్నారా, సత్యంలో బ్రతుకుతున్నారా, యథార్థంగా ఉన్నారా, ఏ చెడుతనం ఉంది? బైబిల్ దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నారు, ఫోన్ దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నారు, ఇవన్నీ నువ్వు గమనించి నీ బిడ్డలను నువ్వు జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అవటానికి వీల్లేదు. యోబుడి గురించి మనం అది నేర్చుకుంటున్నాం. 10 పిల్లల కోసం అలా జీవించాడు. మౌనిక అనేటటువంటి ఒక తల్లి తన బిడ్డల కోసం ప్రార్థన చేసినప్పుడు, ఎంతో ఏడ్చి దుఃఖపడి ప్రార్థన చేసినప్పుడు, అగస్టిన్ అనేటటువంటి తన కుమారుని కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఒక వ్యభిచారిగా తాగుబోతుగా ఉన్నటువంటి ఆ అగస్టిన్ పరిశుద్ధుడైన అగస్టిన్గా మారిపోయాడు. సుసన్న వెసిలి అనబడినటువంటి తల్లి
ఆమెకున్నటువంటి 19 మంది పిల్లలు, వారి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తా వెళ్ళేదట. ప్రతి బిడ్డ దగ్గర ప్రార్థన చేసుకుంటా వెళ్ళేసరికి తెల్లారిపోయేదట. ఒక దైవజనుడి జీవితం ఆశ్చర్యం వేసింది. అందుకే వారి పిల్లలు కూడా ప్రపంచానికి దీవెనకరంగా మారారు. మీ పిల్లల కోసం మీరేం చేస్తున్నారు? జాగ్రత్త. దైవ దీవెన మీ అందరికీ ఉండును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యోబును మా ముందు పెట్టి మీరు అందించిన శ్రేష్టమైన వర్తమానం కొరకు వందనాలు. వారి పిల్లలు మిమ్మల్ని అంతరంగంలోనైనా దూషించరేమోనని యోబు నిత్యము అరుణోదయాన లేచి బలులు చెల్లిస్తూ వచ్చాడు. ఈ రోజున ప్రతి ఉదయకాలం మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ చక్కని వర్తమానం విన్నటువంటి ప్రతి తల్లిదండ్రిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఉదయకాలం మీ పాదాలు పట్టుకొని పిల్లల కోసం మొరపెట్టే కృప ఇవ్వండి. తిరిగి పిల్లలు కూడా నాయన భక్తి విధానంలో తల్లిదండ్రుల మాట వింటూ మీ మాట వింటూ మీ సన్నిధిలో బైబిల్ దగ్గర గడిపే కృప దయచేయండి. మహిమ మీకు ఆరోపిస్తూ ఈ ఉదయకాల మన్నాలో అందించబడిన వర్తమానం బిడ్డలకు దీవెనకరంగా చేయమని, తద్వారా కుటుంబాల్లో గొప్ప సమాధాన సంతోషాలు ఉంచమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. అనేకులకు పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.